Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, meeku mem andajesinatvanti book number 4 mee chetulo unchukoni ee video nu chustu poorthi style lo parts of speech andulo nouns aa nouns lo kinds of nouns, numbers, genders, ఈ విషయాల గురించి ఈ పుస్తకంలో పూర్తి స్థాయిలో ఉంటాయి. మీ చేతిలో ఈ బుక్ నెంబర్ 4ను ఉంచుకొని మేము చెప్తున్న విధంగా ఫాలో చేయండి. అర్థం చేసుకోవడానికి ఈ వీడియోను చక్కగా చూడండి. మీరు కూడా సొంతంగా ఈ పుస్తకాన్ని చేతిలో ఉంచుకొని హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పేజ్ నెంబర్ 1, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో భాషా భాగములు అని అంటారు. పార్ట్స్ అంటే భాగములు. ఎందులోని భాగములు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. స్పీచ్ అంటే సెంటెన్స్, వాక్యము అని అర్థం చేసుకోండి. అంటే ఒక వాక్యములో భాగాల గురించి తెలుసుకుంటున్నాము అని అర్థం, అంతేనండి, వేరేదేం లేదు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగములు. భాష అంటే వాక్యము, మనం మాట్లాడేటువంటి భాష, ఏ భాష అయినా కావచ్చు. ఇంగ్లీష్లో అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు, తెలుగులో అయితే భాషా భాగములు అంటారు. సో ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని అర్థం. ఓకే సార్, ఇక్కడ చూడండి, ఏ వాక్యములోనైనా ఒక్కొక్క భాగానికి, అంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పేరును పెట్టారట. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పేరు పెట్టారండి. అలా ఒక్కొక్క వాక్యాన్ని భాగాలుగా విభజించి వాటి గురించి పూర్తిగా తెలుసుకునే విషయాన్నే భాషా భాగములు అని తెలుగులో. ఇంగ్లీష్లో అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. మరొక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ వాక్యములోనైనా, మీరు మాట్లాడేటువంటి ఎటువంటి వాక్యములోనైనా ఒక్కొక్క భాగానికి, అంటే ఒక్కొక్క పదానికి. ఇప్పుడు వాక్యం అంటే ఏముంటాయండి? పదాలే కదా. విడివిడిగా చేస్తే ఏమవుతాయి? పదాలు వస్తాయి. సో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పేరును పెట్టారు. అలా ఒక్కొక్క వాక్యాన్ని భాగాలుగా విభజించి వాటి గురించి పూర్తిగా తెలుసుకునే విషయాన్నే భాషా భాగములు అని తెలుగులో. ఇంగ్లీష్లో అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. ఇకపోతే తెలుగు వ్యాకరణములో మొత్తము 5 భాషా భాగములుగా విభజించారు. మన తెలుగు వ్యాకరణం, మన తెలుగు గ్రామర్లో గనక చూస్తే మీరు 5 భాషా భాగములుగా ఉన్నాయి, విభజించారు. కానీ ఇంగ్లీష్ గ్రామర్లో మాత్రం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లుగా విభజించారు. తెలుగులో అయితే 5 కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి 8 ఉన్నాయట. 8 ఉన్నాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగములు. తెలుగులో మాత్రం 5 ఉన్నాయి, ఇంగ్లీష్లో మాత్రం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ను 8 రకాలుగా విభజించడం జరిగింది. మరి అవి ఏంటి చూద్దాం. 8 కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యు ఆర్ సీయింగ్ హియర్. చూడండి జాగ్రత్తగా, జాగ్రత్తగా చూడండి. 8 కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, వాటి పేర్లు ఏంటి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ 1, నౌన్స్, నామవాచకములు. సెకండ్ 1, ప్రొనౌన్స్, సర్వనామములు. థర్డ్ 1, వర్బ్స్, క్రియలు. ఫోర్త్ 1, అడ్జెక్టివ్స్, విశేషణములు. ఫిఫ్త్ 1, అడ్వర్బ్స్, క్రియా విశేషణములు. సిక్స్త్ 1, ప్రిపోజిషన్స్, విభక్తి ప్రత్యయములు. అలాగే 7th, కంజంక్షన్స్, సముచ్చయములు. 8th, ఇంటర్జెక్షన్స్, ఆశ్చర్యార్థకములు. సో జాగ్రత్తగా గమనించండి, మరొక్కసారి చెప్తాను. 8 భాషా భాగములు అని అన్నారు కదా. ఏంటవి? 8 కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏంటవి?
నౌన్స్ ప్రొనౌన్స్ వర్బ్స్ అడ్జెక్టివ్స్ అడ్వర్బ్స్ ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్ చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్పండి. 8 రకాలండి. కానీ తెలుగులో చూస్తే 5 నామవాచకము సర్వనామములు క్రియలు ఉన్నాయి విశేషణములు ఉన్నాయి క్రియా విశేషణములు ఉన్నాయి. కానీ తెలుగు గ్రామర్లో ఈ విభక్తి ప్రత్యయములు సముచ్చయములు ఆశ్చర్యార్థకములు అని పెట్టలేదు. భాషా భాగముల కింద కేవలం ఈ 5 మాత్రమే తీసుకున్నారు. కానీ ఇంగ్లీషు గ్రామర్టికల్ ప్రకారంగా 8 ఉన్నాయండి. సో విద్యార్థులు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి చక్కగా ఈ 8 మాత్రం మీరు బైహెడ్ చేసి పెట్టుకోండి. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్వశ్చన్ అండి. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేర్ ఆర్ 8 కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్స్ ప్రొనౌన్స్ వర్బ్స్ అడ్జెక్టివ్స్ అడ్వర్బ్స్ ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్ అని చెప్పాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకుంటే చాలు మనం ఇంగ్లీషు మాట్లాడడానికి ఆ పదాలు ఎంతగానో ఉపయోగపడతాయి అంటాడు. అసలు ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంగ్లీష్ టీచర్ అయినా కూడా ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పడానికి ప్రయత్నిస్తారు. కారణం ఏంటంటే ఒక్కొక్క విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకుంటే ఎవరైతే పూర్తిగా తెలుసుకుంటారో అటువంటి వారికే ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం ఉంది అంటున్నారు. ఒక్కొక్క విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకుంటే చాలు మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ఆ పదాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సో అందుకనే మీకు వీటిపై సరి అయినటువంటి అవగాహన కంపల్సరిగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క టీచర్ కూడా మీకు స్టార్టింగ్ లోనే నౌన్స్ ప్రొనౌన్స్ వర్బ్స్ అడ్జెక్టివ్స్ అడ్వర్బ్స్ ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ ఇంటర్జెక్షన్స్ అనుకుంటూ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి క్లాసులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే ముఖ్యంగా 8 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనం ఈ పుస్తకంలో చూడబోతున్నాం నౌన్స్ నామవాచకము గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో మళ్ళా నెక్స్ట్ పుస్తకాల్లో వేరే వేరేవి మనం నేర్చుకుంటూ వెళ్తాం. సో ఈ పుస్తకంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, అందులో నౌన్స్ అంటే ఏంటి, నౌన్స్ గురించి పూర్తి అవగాహన ఈ పుస్తకం ద్వారా తెలియడం జరుగుతుంది, తెలుసుకోవడం జరుగుతుంది. ఇకపోతే పేజ్ నెంబర్ 2 చూడండి. నౌన్ నామవాచకము అని అంటారు తెలుగులో అయితే నామవాచకము. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ ఎనిమల్. నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ ఎనిమల్. నౌన్ అనగా ఒక మనిషి లేదా ఒక స్థలము లేదా ఒక వస్తువు లేదా ఒక జంతువు. ఈ సృష్టిలో ఏమైతే ఉన్నాయో ఉంటే స్థలం ఉండాలి, మనిషి ఉండాలి, స్థలం ఉండాలి, వస్తువు ఉండాలి, జంతువు ఉండాలి, ఇవే కదండి. సో వాటి యొక్క పేరును తెలిపే పదం అండి. వాటి యొక్క పేర్లను తెలిపేటువంటి పదాన్ని మనము నౌన్ అంటాం, నామవాచకము అని అంటాం తెలుగులో అయితే నామవాచకము. పేర్లను సూచించు పదములనే నామవాచకములందరూ అని మనం తెలుగులో నేర్చుకుంటాం. అలాగే సేమ్ టు సేమ్ నౌన్ ఇస్ ఎ నేమ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ ఎనిమల్. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా సులభంగా అర్థం కావడానికి చెప్తున్న భాగ్యనండి. ఇక్కడ నౌన్ అనగా నామవాచకము అని తెలుగులో అర్థము. తెలుగు వ్యాకరణములో నామము అనగా పేరు, నామవాచకము అన్నారు కదా, నామము అనగా పేరు, పేరును తెలిపే పదమునే నామవాచకము అని అంటారు. అదే మాదిరిగా ఇంగ్లీష్ లో కూడా పేరును తెలిపే పదమునే నౌన్ అని అంటారు. ఇంగ్లీష్ లో కూడా నౌన్ అని అంటారు, అంతే, వేరేదేం లేదండి. సో ఇక్కడ బాగా నీట్ గా చూసినట్టయితే మీకు ఒక రౌండప్ లో తెలియజేయడం జరిగింది. నౌన్ అంటే నేమ్. ఈ సృష్టిలో మనం చూసే తాకే వినే ప్రతి ఒక్క దానికి ఒక పేరు తప్పనిసరిగా ఉంటుంది. చూసే తాకే వినే ప్రతి ఒక్క దానికి ఒక పేరు తప్పనిసరిగా ఉంటుంది. ఆ పేరునే మనం ఇంగ్లీష్ లో నౌన్ అని చెప్పవచ్చు. నౌన్ అంటే ఏం లేదండి, నేమ్స్ అని తెలుసుకోవడం. అలాగే ఇది కూడా చూడండి, ఈ సృష్టిలో మనం చూసే తాకే వినే, చూసే అంటే మనుషులను చూస్తుంటాం, వస్తువులను చూస్తూ ఉంటాం, జంతువులను చూస్తూ ఉంటాం, ఇలాగా చూసే తాకే మనం ఏదైనా టచ్ చేస్తూ ఉంటాం, రాయి రప్ప చెంబు తట్ట ఏదైనా తీసుకోండి. వినే ఇప్పుడు గాలి ఉంది, గాలిని చూడలేం కాబట్టి వినే అని చెప్పాను ఇక్కడ కావాలని. వినే అంటే గాలి సౌండ్ కూడా మనం వినిపిస్తాం, ఆ సౌండ్ అనే పదం కూడా మనకు ఒక నౌనే అది. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రతి ఒక్క దానికి ఒక పేరు తప్పనిసరిగా ఉంటుంది, పేరు కంపల్సరీ ఉంటుంది దానికి. సో ఆ పేరునే మనము ఇంగ్లీష్ లో నౌన్ అని చెప్పుకోవచ్చు అని అంటాడు. సరే నెక్స్ట్ పేజ్కి వెళ్దాం.
ఇక్కడ చూడండి జాగ్రత్తగా, పేజ్ నంబర్ 3. నౌన్ నామవాచకము. నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ ఎనిమల్ అని అన్నాడు. నౌన్ అనగా ఏదైనా ఒక మనిషి, స్థలము, వస్తువు, జంతు యొక్క పేరును తెలిపే పదము. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంతవరకు జస్ట్ విన్నాం, అర్థం చేసుకున్నాం, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు మనుషుల పేర్లు మీరు డైరెక్ట్ గా చూడవచ్చు. మనుషుల పేర్లు ఏది? రాజు, రాణి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరు, బాలు, గాంధీ, ఉషా, మిస్టర్ జాన్, మిస్సెస్ డేవిడ్, ప్రసాద్, కిరణ్, శరత్, ఇవన్నీ ఏమివి? నేమ్స్ ఆఫ్ పర్సన్స్, వ్యక్తుల పేర్లు ఇవి. అలాగే ఎగ్జాంపుల్ చూడండి, స్థలాల పేర్లు తీసుకుందాం. హైదరాబాదు, బెంగళూరు, కలకత్తా, ముంబై, సింగపూర్, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, గోవా, కెనడా, హైదరాబాద్, బెంగళూరు, ఇలాంటివన్నీ కూడా. తిరుపతి. చివరికి చూడండి మీ ఊర్లో ఉండే స్థలాలు, గుడి, మస్జిదు, జూ, ఎగ్జిబిషన్, సర్కసు, పార్కు, ఆఫీసు, బడి, స్కూల్, ఇలాంటివన్నీ కూడా ఏంటివి? నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, స్థలాల యొక్క పేర్లు. అర్థమైంది ఫ్రెండ్స్? ఇవన్నీ ఏమివి? నౌన్స్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. సో మీ బుక్ లో ఎలాగో మీ చేతిలో బుక్ ఉంది కాబట్టి ఒకసారి చదవండి, బాగా నీట్గా అర్థం చేసుకోండి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా. అలాగే పేజ్ నెంబర్ 4కు రండి. ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు వస్తువుల పేర్లు, జంతువుల పక్షుల పేర్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో పెన్, బుక్, బెంచ్, బోర్డు, టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, మీకు ఏం వస్తువులు కనిపిస్తాయి ఆ వస్తువుల పేర్లు అన్ని కూడా చెప్పేసేయండి. నేమ్స్ ఆఫ్ థింగ్స్ అవుతాయి. అలాగే జంతువుల పక్షుల పేర్లు అండి, డాగ్, క్యాట్, కవ్వు, ఆక్స్, బఫెలో, గోటు, హెన్, కాకు, హార్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చాను. ఒకసారి మీరు మీ పుస్తకంలో జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకుని తర్వాత 5th పేజ్కి వెళ్ళండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్, చూడండి ఇక్కడ, నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ ఎనిమల్. ఒక మనిషి, స్థలము, వస్తువు, జంతువు యొక్క పేరును నౌన్ అని అంటారు. ఇప్పుడు మీరు చేయవలసిన పని, మీకు తెలిసిన కొందరు వ్యక్తుల పేర్లు రాయండి. మీకు హోంవర్క్ అనుకోండి, మీకు తెలిసిన కొంతమంది వ్యక్తుల పేర్లు, అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ ఎవరైనా కానీ. అర్థమైందా ఫ్రెండ్స్? మీ కొలీగ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, ఎవరు పేర్లు దొరికితే వాళ్ళ పేర్లు మీరు చెప్పండి, అవన్నీ నౌన్సే. మనుషుల పేర్లు, కొన్ని స్థలాల పేర్లు చెప్పండి, కొన్ని వస్తువుల పేర్లు చెప్పండి, జంతువుల యొక్క పేర్లు అని చెప్పండి. ఒక నోట్బుక్ లో నీట్గా రాసుకోండి, ఆటోమేటిక్ మీకు నౌన్స్ గురించి పూర్తి స్థాయిలో అర్థమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే పేజ్ నంబర్ 5కి రండి. ఈ పేజ్ నంబర్ 5లో ఇంతవరకు నౌన్స్ అంటే ఏంటి వాటి ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కైండ్స్ ఆఫ్ నౌన్స్, నౌన్స్ లను 5 రకాలుగా విభజించారట. 5 కైండ్స్ ఆఫ్ నౌన్స్. ఎన్ని రకాలు ఉన్నాయి? హౌ మెనీ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 5 కైండ్స్ ఆఫ్ నౌన్స్. వాట్ ఆర్ దే? ఏంటవి చూడండి. ప్రాపర్ నౌన్, సెకండ్ వన్ కామన్ నౌన్, థర్డ్ వన్ కలెక్టివ్ నౌన్, ఫోర్త్ వన్ మెటీరియల్ నౌన్, 5th వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పూర్తి స్థాయిలో మీకు వివరణ దొరుకుతుంది. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటి, కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి, మెటీరియల్ నౌన్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి. ఈ విషయాల గురించి తెలుసుకుంటే మీకు కైండ్స్ ఆఫ్ నౌన్స్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చినట్టే. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇకపోతే జాగ్రత్తగా ఇక్కడ చూడండి, ఈ విధంగా మీకు ఒక బొమ్మ రూపకంగా మా పుస్తకంలో చూడగలుగుతున్నారు. మీరు జాగ్రత్తగా చూడండి, 5 కైండ్స్ ఆఫ్ నౌన్స్ జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. 5 కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఏవేవి అంటే కొంచెం బైహెడ్ చేసుకోండి. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ విధంగా 5 రకాలుగా విభజించారు నౌన్స్ లను, నామవాచకములు 5 రకాలుగా, మళ్ళీ ఇంటర్నల్ గా. అర్థమైంది ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి పూర్తి స్థాయిలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పేజ్ నంబర్ 6లో మనం ప్రాపర్ నౌన్స్ 1వ, అది 5 రకాలండి నౌన్స్ వచ్చేసి 5 రకాలు కైండ్స్ ఆఫ్ నౌన్స్. అందులో ప్రాపర్ నౌన్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ప్రాపర్ నౌన్ అంటే ప్రత్యేకంగా ఒకరికి మాత్రమే చెందిన పేరు అని అర్థం చేసుకోవచ్చు. ప్రాపర్ నౌన్ అంటే ప్రత్యేకంగా ఒకరికి మాత్రమే చెందినటువంటి పేరు అండి. ఇంగ్లీష్ లో దీని యొక్క అర్థం చూడండి, ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ ఎనిమల్ అని అంటారు. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్టికులర్ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ ఎనిమల్. దీని తెలుగు అర్థం చూసుకుంటే ప్రత్యేకంగా ఒకే వ్యక్తిని కానీ
ఒకే స్థలమునకు గాని ఒకే వస్తువునకు గాని ఒకే జంతువునకు మాత్రమే చెందినటువంటి పేరండి. ప్రత్యేకంగా ఒకే వ్యక్తికే, ఒకే వస్తువుకే, ఒకే స్థలమునకే లేదా ఒకే జంతువుకే చెందినటువంటి పేర్లను మనము, అలాంటి పేరును మనము ప్రాపర్ నౌన్ అని అంటాం. ఇకపోతే చూడండి, ఇక్కడ కొంచెం డయాగ్రామ్ రూపకంగా చూస్తే ప్రాపర్ నౌన్ ఈజ్ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, పర్టికులర్ ప్లేస్, పర్టికులర్ థింగ్, పర్టికులర్ యానిమల్, ఇలా మీరు గుర్తించుకోవచ్చు. ఇకపోతే దీని యొక్క ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. పేజ్ నెంబర్ 7 కి రండి. పేజ్ నెంబర్ 7, ప్రాపర్ నౌన్స్ ఉదాహరణలు చూద్దాం. పర్టికులర్ పర్సన్స్ అన్నాం కదా, ఎలా ఉంటాయి చూడండి. పర్టికులర్ పర్సన్స్ ఉదాహరణకు ఇప్పుడు రాజు, రాణి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరు, బాలు, గాంధీ. అంటే ఇప్పుడు రాజు అనగానే మీకు ఐడియాలో రాజు అనే వ్యక్తినే కనబడతాడని, అందుకే పర్టికులర్ పర్సన్ పేరు చెప్పాము అక్కడ. ఇలా అర్థం చేసుకోవాలి మీరు. ఇలాంటి నౌన్స్ లను మనం ప్రాపర్ నౌన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాణి అనగానే రాణినే ఐడియా వస్తుంది, ఎన్టీఆర్ అనగానే ఎన్టీఆర్ బొమ్మనే మనకు గుర్తుకొస్తుంది, ఏఎన్ఆర్ అనగానే ఏఎన్ఆర్ గుర్తుకొస్తాడు, చిరంజీవి అనగానే చిరంజీవి గుర్తుకొస్తాడు, బాలకృష్ణ అంటే బాలకృష్ణ గుర్తుకొస్తాడు. ఇలాగా పర్టికులర్ పర్సన్స్ గురించి ఇలాంటి నౌన్స్ లను మనము పర్టికులర్ పర్సన్స్, ప్రాపర్ నౌన్స్ కిందికి మనం అర్థం చేసుకోవాలి. అలాగే పర్టికులర్ ప్లేసెస్ తీసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ అనగానే మీ ఐడియా ఏపీలో ఉండే హైదరాబాదే గుర్తుకొస్తుంది అనమాట, వేరే ప్లేస్ గుర్తుకు రాదు. బెంగళూరు అనగానే కర్ణాటకలో ఉండేటువంటి బెంగళూరే గుర్తుకొస్తుంది, వేరే ప్లేస్ గుర్తుకు రాదు. సో ఆ విధంగా ఒక ఐడియా ఒక పర్టికులర్ ప్లేస్ పై వెళ్ళింది అనుకోండి, అది ప్రాపర్ నౌన్ అని గుర్తించుకోవచ్చు. అలాగే పర్టికులర్ థింగ్స్, ఇప్పుడు ఉదాహరణకు థింగ్స్లలో పర్టికులర్ థింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు కామన్ గా సూట్ కేసు అన్నారనుకోండి, ఏ సూట్ కేసో మీకు ఐడియా రాదు, కానీ విఐపి సూట్ కేసు అన్నారనుకోండి, విఐపి బ్రాండ్ కలిగినటువంటి సూట్ కేసు అనగానే దాని మీద ఐడియా వస్తుంది. ఇప్పుడు నెస్కాఫీ అని, సో నెస్కాఫ్ ఇక్కడ మీరు గమనిస్తే ఒక పర్టికులర్ కాఫీ యొక్క పేరు అది. అలాగే జెమినీ టీ అన్నాడు అనుకోండి, టీ అంటే వేరు, జెమినీ టీ అంటే వేరు. టీ అనేది కామన్, కానీ జెమినీ టీ అనేది పర్టికులర్ ఒక ప్రత్యేకంగా దాని మీదే మనం దృష్టి పెడతాం అనమాట. ఆ విధంగా శాంసంగ్ సెల్ ఫోన్, కెనాన్ జిరాక్స్, ఇంటెల్ బోర్డ్, అహుజా మైక్, ఎల్జీ టీవీ, ఈ విధంగా పర్టికులర్ థింగ్స్ అనమాట. అలాగే పర్టికులర్ యానిమల్స్ తీసుకోవచ్చు. పర్టికులర్ డేస్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, పర్టికులర్ డేస్ అవి. అలాగే పర్టికులర్ మంత్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏప్రిల్ అనగానే ఏప్రిలే గుర్తుకొస్తుంది, ఒకరి మంత్ అంటే ఎవరికి గుర్తుకు రాదు ఏ మంత్ అని, కానీ పర్టికులర్ మంత్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ విధంగా. అలాగే మీరు గమనిస్తే నేమ్స్ ఆఫ్ పెట్ ఎనిమల్స్, పర్టికులర్ ఎనిమల్స్, పెట్ ఎనిమల్స్. ఇప్పుడు ఉదాహరణకు డాగ్ అన్నారు అనుకోండి, ఏ డాగో నాకు ఐడియా రాదు, కానీ పప్పి అని పేరు పెట్టారనుకోండి ఆ డాగ్ కు, అప్పుడు అది పర్టికులర్ గా ఉంది కాబట్టి, పప్పి అనేది పర్టికులర్ గా ఉంది కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ కిందికి వస్తుంది అనమాట. టామీ, టోనీ, ఇలాగా మన ఇంట్లో మనము ఏదైతే పెంచుకుంటుంటామో పెట్ ఎనిమల్స్ ను, వాటి యొక్క పేర్లను మనం పెట్టుకుని ఉంటాం కాబట్టి పర్టికులర్ గా మీకు అవే గుర్తుకొస్తాయి. సో కొన్ని జంతువులకు ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఉంటాం, ప్రత్యేకంగా పెట్టుకున్నటువంటి ఆ పేరును మనము ప్రాపర్ నౌన్ అని చెప్పుకోవచ్చు. అలాగే పర్టికులర్ ఫెస్టివల్స్, ఒకటే ఫెస్టివల్, వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్ అన్నారనుకోండి, ఏదో మనకు అర్థం కాదు, కామన్ నౌన్ అవుతుంది అది. సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్ ఫెస్టివల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రత్యేకంగా ఒక దాని మీద దృష్టి పెడుతున్నాం కాబట్టి, ఇప్పుడు పొంగల్ అనుంది, పొంగల్ అనగానే మనకు సంక్రాంతి పండుగ గుర్తుకొస్తుంది, దసరా అనగానే దసరా పండుగ గుర్తుకొస్తుంది, అర్థమైందా ఫ్రెండ్స్. వినాయక చవితి అనగానే ఒక పర్టికులర్ ఫెస్టివల్ గురించి మాట్లాడుతూ ఉన్నామని అర్థం. అలాగే పర్టికులర్ న్యూస్ పేపర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, హిందూ, డెక్కన్ క్రోనికల్, ఈటీవీ, జెమినీ టీవీ, టీవీ 9, ఇలాంటివి న్యూస్ పేపర్స్ కావచ్చు, ఛానల్స్ కావచ్చు, పర్టికులర్ అనమాట. సో ఇలాంటి పేర్లను, ఇలాంటి పదాలను మనము ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, ప్రాపర్ నౌన్స్ అని. అర్థమైందా ఫ్రెండ్స్? సో ప్రాపర్ నౌన్స్ అంటే అర్థం తెలిసింది కదా. సో ప్రత్యేకంగా ఇక్కడ మీరు గమనించవచ్చు, పై పేజీలో మనం నీట్గా చెప్పుకోవడం జరిగింది, మరొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఎన్ ఎనిమల్. ప్రత్యేకంగా ఒక వ్యక్తికి గాని, ఒక స్థలమునకు గాని, ఒకే వస్తువునకు గాని, ఒకే జంతువునకు గాని మాత్రమే చెందినటువంటి పేరు. ఆ పేరు
ప్రత్యేకంగా ఒకే వ్యక్తికే, ఒకే వస్తువుకే, ఒకే స్థలమునకే, లేదా ఒకే జంతువుకే చెంది ఉంటుంది. అలాంటి పేరును మనం ప్రాపర్ నౌన్ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఉదాహరణలన్నీ మీరు 7లో చూడవచ్చు, పేజ్ నంబర్ 7లో చూస్తారు. సో ఒకసారి మీరు కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని మీరు సొంతంగా రాయండి. ఆటోమేటిక్ ప్రాపర్ నౌన్స్ అంటే ఇక మీకు ఎటువంటి అనుమానం ఉండదు. ఇకపోతే పేజ్ నంబర్ 8, పేజ్ నంబర్ 8లో సెకండ్ నౌన్స్ లో కైండ్స్ ఆఫ్ నౌన్స్ 5 అయితే, దాంట్లో రెండవది కామన్ నౌన్, సాధారణమైన పేరు లేదా ఒకే జాతికి చెందిన పేరు. సాధారణమైన పేరు ఎట్లా? ఉదాహరణకు చూడండి, ఏ కామన్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ కామన్ పర్సన్. ఇంతవరకు పర్టికులర్ పర్సన్ అన్నాను కదా, కానీ కామన్ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఎనిమల్, ఒకే జాతికి ఒకే రకమునకు చెందిన వ్యక్తులకు గాని, స్థలమునకు గాని, వస్తువులకు గాని, జంతువులకు గాని చెందినటువంటి పేరును తెలుపు నామవాచకమునకు కామన్ నౌన్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే నేమ్ ఆఫ్ ఏ కామన్ పర్సన్, కామన్ ప్లేస్, కామన్ థింగ్, కామన్ ఎనిమల్. ఉదాహరణలు చూద్దాం, క్లారిటీ వస్తుంది. పేజ్ నంబర్ 9, కామన్ నౌన్స్ ఉదాహరణలు, కామన్ పర్సన్స్. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఇప్పుడు డాక్టర్ అన్నారు, ఏ డాక్టర్ తెలియదు, సుబ్రహ్మణ్యం డాక్టరా, జాన్ డాక్టరా, ఏ డాక్టర్ మీకు ఐడియా లేదు, కానీ కామన్ గా డాక్టర్ అనేస్తున్నాం. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో డాక్టర్, లాయర్, క్యాప్టెన్, క్రికెటర్, టీచర్, బాయ్, గర్ల్, సన్, ఇలాంటివన్నీ గమనిస్తే పర్టికులర్ ఉండవు, కామన్ గా ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్? ఈజ్ మై సన్, ఇక్కడ సన్ అనేది ఏ సన్ తెలియదు, అర్థమైందా? అది పర్టికులర్ కాదు, కామన్, జనరల్ గా సన్, ఎవరికైనా సన్నే, అదొక సన్, ఇదొక సన్, వాడొక సన్, వీడొక సన్, ఈ విధంగా అంటూ ఉంటాం. ఆ విధంగా టీచర్, టీచర్ ఎవరైనా కావచ్చు, సీత టీచర్ కావచ్చు, గీత టీచర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కామన్, కామన్ గా ఉంది టీచర్ అనే పదం ఒకట కామన్. అలాగే కామన్ ప్లేసెస్, ఇప్పుడు విలేజ్, ఏ విలేజ్ అనేది తెలియదు మనకు, టౌన్, ఏదో టౌన్ అది మనకు తెలియదు, సిటీ, ఎన్నో సిటీస్ ఉన్నాయి. ఆ విధంగా కామన్ ప్లేసెస్ ఇవన్నీ గమనించండి. పేజ్ నంబర్ 9లో మీరు మొత్తం చూడవచ్చు, కామన్ ప్లేసెస్, విలేజ్, టౌన్, సిటీ, కంట్రీ, స్టేట్, రివర్, ఇవన్నీ. అర్థమైందా ఫ్రెండ్స్? దీనికి పేర్లు పెట్టినప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇప్పుడు విలేజ్ ఏదో సూర్యసింగనపల్లి, ఒక విలేజ్ అది. అలాగే టౌన్ ఏదో హైదరాబాద్, కర్నూలు, ఇలాంటి టౌన్ అయితే, సిటీ అయితే హైదరాబాద్, బెంగళూరు, ఇలాంటివి. సో అప్పుడైతే బెంగళూరు, హైదరాబాద్ అని చెప్పారనుకోండి, బాంబే, కలకత్తా అన్నారనుకోండి, అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇక్కడ కామన్ నౌన్ ఇది, విలేజ్, టౌన్, సిటీ, కంట్రీ, స్టేట్, రివర్, ఇలాంటివి అనమాట. ఇకపోతే కామన్ థింగ్స్, థింగ్స్ వస్తువులు, కామన్ థింగ్స్. ఇప్పుడు బుక్ ఉంది, దెర్ ఇస్ ఎ బుక్ అన్నాం, ఏ బుక్ తెలియదు, దెర్ ఇస్ ఎ బుక్ అంతే, అది కామన్ నౌన్. కానీ ఎప్పుడు దెర్ ఈజ్ రెనన్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్, దెర్ ఈజ్ లిఫ్కో డిక్షనరీ, ఇలాగా పర్టికులర్ గా చెప్పినప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఏ బుక్ తెలీదు, ఏ స్లేటో తెలీదు, ఏ పెన్నో తెలీదు, ఏ పెన్సిల్ తెలీదు, కాబట్టి ఇది కామన్ థింగ్స్ అని అంటాం. అలాగే కామన్ ఎనిమల్స్, ఇప్పుడు ఎనిమల్ కౌ అన్నారు, దెర్ ఇస్ ఎ కౌ, దెర్ ఇస్ ఎ కౌ అన్నారు, అంటే ఒక ఆవు ఉంది. ఏముంది, ఏ ఆవు అది, వైట్ ఆవా, ఏదది, ప్రాపర్ కాదు, కామన్, కామన్ ఎనిమల్స్ అని అంటాం. ఈ విధంగా మీరు ఈ పేపర్ అంతా చదివితే ఆటోమేటిక్ మీకు అన్ని రకాల ఎగ్జాంపుల్స్ లభించడం జరుగుతుంది. ఇకపోతే పేజ్ నంబర్ 10, కలెక్టివ్ నౌన్. ఫస్ట్దేమో ప్రాపర్ నౌన్, సెకండ్దేమో కామన్ నౌన్, థర్డ్దేమి కలెక్టివ్ నౌన్. ఈ కలెక్టివ్ అనే పదంలోనే ఉంది కలెక్టివ్ అని. సో చూడండి, ఇక్కడ ఒక సముదాయము లేదా ఒక గుంపు యొక్క పేరు. కలెక్ట్, కలెక్ట్ అంటే ఏమండి, అన్ని తీసుకుని కలెక్షన్ చేసి ఒక దగ్గర పెడతాం కదా, అలాగా ఒక సముదాయము లేదా ఒక గుంపు యొక్క పేరును కలెక్టివ్ నౌన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఏ కలెక్టివ్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్ ఆర్ ఎనిమల్స్ అంటాడు. కలెక్షన్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్ ఆర్ ఎనిమల్స్ అని అంటాడు. వ్యక్తుల కలయికను గాని, వస్తువుల కలయికను గాని, జంతువుల కలయికను గాని తెలిపే పేరును కలెక్టివ్ నౌన్ అని చెప్పవచ్చు. వస్తువుల కలయికను గాని, వ్యక్తుల కలయికను గాని, జంతువుల కలయికను గాని తెలిపేటువంటి పేరును కలెక్టివ్ నౌన్ అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు కలెక్టివ్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్, కలెక్షన్ ఆఫ్ థింగ్స్, కలెక్షన్ ఆఫ్ ఎనిమల్స్. దీనికి కలెక్షన్ ఆఫ్ ప్లేసెస్ సెట్ కాదు, ఎందుకంటే ప్లేసెస్ అక్కడెక్కడ ఉంటాయి కాబట్టి కలెక్షన్ చేయలేము కదా, అందుకనే కలెక్షన్ ఆఫ్ ప్లేసెస్ వదిలేసేయండి. ఇంగ్లీష్లో స్థలాల కలయికలు ఉండదు కాబట్టి వద్దు. ఇకపోతే కలెక్టివ్
నౌన్ అంటే కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ థింగ్స్ కలెక్షన్ ఆఫ్ ఎనిమల్స్ ఇలా మనం అర్థం చేసుకుంటే చాలు. సో విద్యార్థులు ఇప్పుడు కలెక్టివ్ నౌన్స్ ఉదాహరణలు చూడండి పేజ్ నంబర్ 11 లో. ఒక సముదాయము లేదా ఒక గుంపు యొక్క పేరు, ఒక సముదాయము లేదా ఒక గుంపు యొక్క పేరు, గుంపు యొక్క పేరును మనం కలెక్టివ్ నౌన్స్ అని చెప్పుకోవచ్చు. క్రౌడ్ ఉంది, ఏ కలెక్షన్ ఆఫ్ పీపుల్, జన సమూహమును ప్రజల గుంపును క్రౌడ్ అని చెప్పుకోవచ్చు. ఆర్మీ అని ఉంది, ఏ కలెక్షన్ ఆఫ్ సోల్జర్స్, సైనికుల సమూహము లేదా సైన్యము. ఫ్లీట్ అని ఉంది, ఏ కలెక్షన్ ఆఫ్ షిప్స్, ఓడల సమూహము, ఓడల గుంపు. హెర్డ్, ఏ కలెక్షన్ ఆఫ్ క్యాటిల్, ఆవుల సమూహము, ఆవుల మంద. బంచ్, ఏ కలెక్షన్ ఆఫ్ గ్రేప్స్, ద్రాక్ష పండ్ల సమూహము లేదా ద్రాక్ష పండ్ల గుచ్చ అని అంటారు. ఇలా ఇకపోతే ఫ్లాక్, ఏ కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల సమూహము, పిల్లల మంద. టీమ్, ఏ కలెక్షన్ ఆఫ్ ప్లేయర్స్, ఆటగాళ్ల సమూహము. ఇలాగా అర్థం చేసుకోవాలి. ఒక సముదాయము లేదా ఒక గుంపు యొక్క పేరును కలిపి, ఒక గుంపు యొక్క పేరును కనుక మనం చెప్పినట్టయితే అది కలెక్టివ్ నౌన్ అని చెప్పవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇంతవరకు ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అలాగే కలెక్టివ్ నౌన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పేజ్ నెంబర్ 12 లో మెటీరియల్ నౌన్ గురించి తెలుసుకుందాం. ఏదైనా మెటీరియల్ నౌన్ అనగానే చూడండి, మెటీరియల్, మెటీరియల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, పదార్థము అని అర్థం. ఏదైనా ఘన పదార్థము లేదా ద్రవ్యము యొక్క పేరును మనం మెటీరియల్ నౌన్ అని చెప్పుకోవచ్చు అని అంటాడు. మెటీరియల్ నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆర్ ఎ సబ్స్టాన్స్. మెటీరియల్ అనగా పదార్థము అని అర్థం. మెటీరియల్ నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆర్ ఎ సబ్స్టాన్స్. మెటీరియల్ అనగా పదార్థం. పదార్థములు ముఖ్యంగా రెండు రకాలేనండి. ఎన్ని రకాలు ఉన్నాయి పదార్థాలు? మనం చూసేటువంటి పదార్థాలు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఘన పదార్థం, గట్టిగా ఉండేవి. రెండవది ద్రవ పదార్థం, నీరుగా ఉండేవి. అర్థమైందా ఫ్రెండ్స్? ఘన పదార్థము గట్టిగా ఉండేవి, ద్రవ పదార్థము నీళ్లు టైప్లో ఉండేవి అనమాట. కాబట్టి ఘన పదార్థము లేదా ద్రవ పదార్థము యొక్క పేరును తెలిపేటువంటి పదములను మనము మెటీరియల్ నౌన్స్ అని చెప్పవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? మెటీరియల్ నౌన్స్ అంటే ఒకటి సాలిడ్ మెటీరియల్ లేదా ఒకటి లిక్విడ్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అర్థం చేసుకోవడానికి, ఘన గట్టి పదార్థము, ఘన పదార్థం అనగా గట్టి పదార్థము, ద్రవ పదార్థము. సో రెండు రకాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఘన పదార్థములకు ఎగ్జాంపుల్స్, మెటీరియల్స్, మెటీరియల్ నౌన్స్ ఉదాహరణలు చూస్తే కనుక పేజ్ నంబర్ 13 లో నీట్ గా ఉంది చూడండి. సాలిడ్ మెటీరియల్స్ అండి, ఘన గట్టి పదార్థములు ఏవేవి ఉదాహరణకు చూడండి. ఇక్కడ పేజ్ నంబర్ 13 లో పై నుంచి కింది దాకా రండి. గోల్డ్, సాల్ట్, ఐరన్, సిల్వర్, బ్రాంజ్, కాపర్, స్టీల్, అల్యూమినియం, లెడ్, జమ్, డైమండ్, కోరల్, కోల్, కాల్షియం, ప్లాస్టిక్, రబ్బర్, సిల్క్, కాటన్, గ్లాస్, ఫైబర్, పేపర్, ప్లైవుడ్, సిమెంట్, సోప్. ఇవన్నీ ఏమివి? ఇవన్నీ మెటీరియల్స్. ఎలాంటి మెటీరియల్స్? సాలిడ్ మెటీరియల్స్, ఘన గట్టి పదార్థములు అనమాట. అలాగే లిక్విడ్ మెటీరియల్స్ తీసుకుంటే మిల్క్, వాటర్ లేదా వాటర్, మిల్క్, పెట్రోల్, కిరోసిన్ ఆయిల్, డీజల్ ఎక్సెట్రా. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలాంటివన్నీ నీళ్ల పదార్థాలు, అంటే ద్రవ పదార్థాలు. నీళ్ళు అంటే నీళ్ళు అని కాదు, జస్ట్ ద్రవ పదార్థము. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ విధంగా అర్థం చేసుకుంటే మెటీరియల్ నౌన్స్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇకపోతే పేజ్ నంబర్ 14 లో లాస్ట్ అండ్ ఫైనల్ 5th అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాడు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావమును గాని, పనితనమును గాని, లేదా స్థితి యొక్క పేరును తెలిపేటువంటి పదం. మరొకసారి బాగా అర్థం చేసుకోండి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అనగా ఒక వ్యక్తి యొక్క స్వభావము, పనితనము, లేదా స్థితి యొక్క పేరు. ఒక వ్యక్తి యొక్క స్వభావము, పనితనము, లేదా స్థితి యొక్క పేరును తెలియజేసే పదమును అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్, డ్రాయింగ్ రూపకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇస్ ఎ నేమ్ ఆఫ్ ఎ క్వాలిటీ, యాక్షన్ ఆర్ స్టేజ్. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇస్ ఎ నేమ్ ఆఫ్ ఎ క్వాలిటీ, క్వాలిటీ అనగా స్వభావం గురించి, యాక్షన్ పనితనం గురించి, స్టేట్ స్థితి గురించి తెలియజేసేటువంటి ఒక నామవాచక పదాన్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే పేజ్ నంబర్ 15
అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉదాహరణలు చూద్దాం. క్వాలిటీ స్వభావము గురించి తెలియజేసేటువంటి పదాలు. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, ఇవి కనపడవండి. ఇది ఇంటర్నల్ గా ఉండేటువంటి ఒక క్వాలిటీ. క్వాలిటీ అనేది కనపడదు కదా, అలాంటివి గుర్తుపెట్టుకోండి మీరు. సో గుడ్నెస్, మంచితనము, ఇది కనపడదు మనము. అతడి యొక్క గుడ్నెస్ ఇది కనపడండి. క్వాలిటీ, క్వాలిటీ ఎవరికి కనపడదు, స్వభావం, క్యారెక్టర్, అలా కూడా అర్థం చేసుకోవచ్చు. గుడ్నెస్ మంచితనము, కైండ్నెస్ దయా జాలి, డార్క్నెస్ చీకటి మబ్బు, హార్డ్నెస్ గట్టితనము, బ్రైట్నెస్ వెలుగు, హానెస్టీ నిజాయితీ, విజ్డమ్ తెలివి, బ్రేవరీ ధైర్యము, ఇలాంటివన్నీ మీరు అర్థం చేసుకుంటే కనుక ఇవన్నీ కూడా, ఇలాంటి నౌన్స్ అన్ని కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందికి వస్తాయండి. క్వాలిటీ స్వభావం గురించి తెలియజేసేటువంటి పదాలు. అలాగే యాక్షన్ పనితనం, లాఫ్టర్ అంటాడు నవ్వు, టెఫ్ట్ దొంగతనము, మూమెంట్ కదలిక, జడ్జ్మెంట్ తీర్పు, హేట్రెడ్ ద్వేషము, ఒబీడియన్స్ విధేయత, గ్రోత్ పెరుగుదల. ఇవన్నీ ఏమివి, జాగ్రత్తగా చూడండి. యాక్షన్ పనితనం, మనం చేసేటువంటి పనితనం ఇది. సో ఇవి ఇలాంటి నౌన్స్లను మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే స్టేట్, స్థితిగతులు, చైల్డ్హుడ్ చిన్నతనం, వాడి స్థితి చిన్నతనం, అలాగా బాయ్హుడ్ బాల్యము, యూత్ యవ్వనము, స్లేవరీ బానిసత్వము, స్లీప్ నిద్ర, సిక్నెస్ అనారోగ్యము, డెత్ చావు, పోయట్రీ కవిత్వం. సో ఇలాంటి పదాలన్నీ కూడా మనము అర్థం చేసుకుంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందికి వస్తాయండి. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా ఇంతవరకు జస్ట్ పార్సల్ స్పీచ్ అంటే ఏంటి. అందులో యాక్చువల్గా పార్సల్ స్పీచ్ 8 రకాలు, అందులో నౌన్స్, ఆ నౌన్స్ కు సంబంధించి కైండ్స్ ఆఫ్ నౌన్స్, 5 రకాల నౌన్స్లను మనం చూసాం. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని ఈ విధంగా 5 రకాలు మనం చూసాం. ఇకపోతే నెక్స్ట్ నంబర్స్ గురించి అలాగే జెండర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నంబర్స్ వచ్చేసి పేజ్ నంబర్ 16 నుంచి ప్రారంభం. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం పేజ్ నంబర్ 16 లో ఉన్నాం. పేజ్ నంబర్ 16 లో నౌన్స్ అండ్ నంబర్స్, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఇంగ్లీష్ గ్రామర్ లో, స్పోకెన్ ఇంగ్లీష్ లో కూడా ఇది చాలా ముఖ్యమైనది. మనం మాట్లాడేటప్పుడు వీటిని ఎన్నో రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నౌన్స్ అండ్ నంబర్స్, నామవాచకములు మరియు వచనములు అంటారు. నంబర్స్ అనగా వచనములు. ఎవ్రీ నౌన్ హ్యాజ్ 2 నంబర్స్. ఏ నామవాచకములకైనా 2 వచనాలు ఉంటాయట, వచనములు 2 ఉంటాయట. ప్రతి నామవాచకములకు 2 వచనములు ఉంటాయి. ఏంటవి, జాగ్రత్తగా చూడండి. సింగులర్ నంబర్స్, ప్లూరల్ నంబర్స్, సింగులర్ నంబర్స్, ప్లూరల్ నంబర్స్, ఏకవచనములు మరియు బహువచనములు. సింగులర్, సింగల్ అంటాం కదా, ఏక అంటే ఒకటి అని అర్థం, ప్లూరల్ అంటే బహు, బహువచనములు అని అర్థం. ఈ విధంగా వచనములు 2 రకములు, తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా, ఏకవచనములు బహువచనములు. ఏక అంటే ఒకటి కాబట్టి ఒకటే ఉంటే అది ఏకవచనము, 2 అంటే ఒకటికి మించి ఎక్కువగా ఉంటే, ఎక్కువగా ఎన్నైనా ఉండొచ్చండి, 2, 3, 4, 5 ఇలాగా ఎన్నైనా ఉండొచ్చు, అవన్నీ కూడా బహువచనముల కిందికి వస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఇంగ్లీష్ ఎక్స్ప్లనేషన్ చూడండి. వెన్ వన్ థింగ్ ఈజ్ స్పోకెన్ అబౌట్ ద నౌన్ యూజ్డ్, అంటే ఒకటి లేదా ఒకరి గురించి చెప్పేటువంటి పదాలను ఏకవచనములు అని చెప్పవచ్చు. వెన్ వన్ థింగ్ ఈజ్ స్పోకెన్ అబౌట్ ది నౌన్ యూజ్డ్, ఇట్ ఈస్ సెట్ టు బి యాజ్ ఇన్ సింగులర్ నంబర్, ఒకటే ఉంటే ఏకవచనము, ఒకటే ఉంటే. అలాగే ఇక్కడ చూడండి బహువచనంకు ఎక్స్ప్లనేషన్. వెన్ మోర్ దాన్ వన్ థింగ్ ఈజ్ స్పోకెన్ అబౌట్ ది నౌన్, వెన్ మోర్ దాన్ వన్ థింగ్ ఈజ్ స్పోకెన్ అబౌట్ ది నౌన్ యూజ్డ్, ఇట్ ఈస్ సెట్ టు బి యాజ్ ఇన్ ది ప్లూరల్ నంబర్, బహువచనము అని అంటారు. ఒకటికి మించిన 2 లేదా అంతకంటే ఎక్కువ చాలా గురించి చెప్పే పదాలను బహువచనములు అని చెప్పవచ్చు. ఒకటికి మించి ఎక్కువగా ఉంటే బహువచనములు అండి, ఇంకంతే, ఇంకేం లేదు. ఒకటే ఉంటే ఏకవచనము, ఒకటికి మించి ఎక్కువగా ఉంటే బహువచనములు. ఓకే, అయితే ఈ పుస్తకంలో మీరు చాలా జాగ్రత్తగా, ఈజీగా అనుకుంటాం కానీ కొంచెం కష్టము, కానీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దీనంత సులభం ఏది లేదు అంటారు. ఓకే, నౌన్స్ అండ్ నంబర్స్ ఎగ్జాంపుల్స్, వచనములు ఉదాహరణలు చూద్దాం.
సింగులర్ నంబర్స్ ఏకవచనములు, ప్లూరల్ నంబర్స్ బహువచనములు. పూర్తి స్థాయిలో మీకు అర్థమయ్యే విధంగా చూడండి, అర్థాలతో సహా ఉంది ఇక్కడ. జాగ్రత్త జాగ్రత్తగా చూడండి, ఇక్కడ సూత్రాలు వెరీ ఇంపార్టెంట్ అండి. సూత్రాల మీద వెళ్ళండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒక ఏకవచనానికి, బాగా అర్థం చేసుకోండి, ఒక ఏకవచనానికి చివరికి ఎస్ అని చేర్చితే ఆ కొత్త పదం ఏదైతే ఏర్పడుతుందో అదే బహువచనముగా మారిపోతుంది. చూడండి ఇక్కడ ఐ, ఐ అంటే కన్ను, జస్ట్ దీనికి ఎస్ చేర్చండి అంతే చాలు, ఐస్ అయిపోతుంది, కళ్ళు. ఐ అంటే ఒకటి, ఐస్ అంటే చాలా. హ్యాండ్ చేయి, ఈ హ్యాండ్ కు ఎస్ చేర్చండి, చేతులు. ట్రీ చెట్టు, ఎస్ చేర్చండి, ట్రీస్ చెట్లు. కౌ కౌస్, అంటే ఇవన్నీ సింగులర్స్, ఇవన్నీ ప్లూరల్స్. సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఏకవచనానికి చివరికి ఎస్ అని చేర్చుతాం అంతే, వేరేదేం లేదండి. ఇయర్ అంటే సంవత్సరము, ఇయర్స్ సంవత్సరములు. రోజ్ రోజెస్, షాప్ షాప్స్, క్యాప్ క్యాప్స్, బుక్ బుక్స్, పెన్ పెన్స్, బాయ్ బాయ్స్, డాగ్ డాగ్స్, యాపిల్ యాపిల్స్. అర్థమైందా ఫ్రెండ్స్? వాటి అర్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి, చాలా సింపుల్ వర్డ్స్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది. ఏం లేదు, జస్ట్ ఎస్ చేర్చండి అంతే పైదానికి. ఇకపోతే రెండవ సూత్రం చూడండి, ఒకవేళ ఏకవచనానికి చివరికి ఈఎస్ అని చేర్చితే. బాగా చూడండి, ఒకవేళ ఏకవచనానికి చివరికి ఈఎస్ అని చేర్చితే అది కొత్త పదముగా అంటే బహువచనముగా మారిపోతుంది. ఇప్పుడు బాక్స్ ఉంది, బాక్స్ కు ఈఎస్ చేర్చండి, బాక్సెస్. ఒట్టి ఎస్ చేర్చింది పైన, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈఎస్ అని చేర్చాలి. అర్థమైందా ఫ్రెండ్స్? బాక్స్ బాక్సెస్, ఇది ప్రాక్టీస్ చేస్తూ వస్తుందండి. బాక్స్ అంటే పెట్టే, బాక్సెస్ అంటే పెట్టెలు. యాస్ అంటే గాడిద, యాసెస్ అంటే గాడిదలు. డిష్ అంటే తిండి పదార్థము, డిషెస్ అంటే తిండి పదార్థములు. గ్లాస్ గ్లాసెస్, బ్రష్ బ్రషెస్, వాచ్ వాచెస్, బెంచ్ బెంచెస్, బంచ్ బంచెస్, చర్చ్ చర్చెస్. మీరు కూడా ఇలాగే ఫాస్ట్ గా ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే ఈ పేపర్ను పట్టుకొని బాగా నోటితో బాగా ఎక్కువగా ఫాస్ట్ ప్రాక్టీస్ చేస్తారో, ఇక మనం మాట్లాడేటప్పుడు ఈజీనెస్ గా మనం రాయడం కానీ మాట్లాడేటప్పుడు కానీ ఈజీగా రాసేస్తూ ఉంటాం, మాట్లాడేస్తూ ఉంటాం. అలాగే ఇంకొక సూత్రం చూడండి, ఇక్కడ చివరికి ఓ ఉన్న ఏకవచనాలకు అంటాడు. చివరికి ఓ ఉంది చూడండి ఇక్కడ, ఓ. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూసుకోండి, చివరికి ఓ ఉన్న ఏకవచనాలకు ఈఎస్ అని చేర్చితే ఆ కొత్త పదమే బహువచనంగా మారిపోతుంది అంటాడు. ఉదాహరణకు మ్యాంగో మ్యాంగోస్, పొటాటో పొటాటోస్, కార్గో కార్గోస్, మస్కిటో మస్కిటోస్, హీరో హీరోస్, నీగ్రో నీగ్రోస్, బఫెలో బఫెలోస్, టొమాటో టొమాటోస్. వాటి అర్థాలన్నీ ఉన్నాయి, మీరు చూసుకోండి. ఇక మీ మీ చేతిలో బుక్ ఉంది కదా, హ్యాపీగా చదువుకోండి. ఓకే, ప్రాక్టీస్ చేయాలి మీరు. అంటే కొన్ని సందర్భాల్లో చివరికి ఓ వచ్చినప్పుడు మనం ఈఎస్ అని జోడించాలి అని అర్థం అది. ఓకే, అలాగే పేజ్ నెంబర్ 18కి రండి. ఇక్కడ జాగ్రత్త చూడండి, మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు. చివరికి ఓ ఉన్నా కూడా, ఇంతకు ముందు ఏమన్నాం, ఓ ఉంటే ఈఎస్ చేర్చాలి అన్నాం. కానీ చూడండి ఇక్కడ, చివరికి ఓ ఉన్నా కూడా కొన్ని ఏకవచనాలకు ఎస్ మాత్రమే చేర్చితే చాలు అంటాడు. ఓ ఉంటుంది కానీ ఈఎస్ అని వద్దు, ఓన్లీ ఎస్ ఒకటే చేర్చని చాలు అంటాడు. ఇలాగా ఇప్పుడు రేడియో అనుంది, రేడియో, రేడియోస్, పియానో పియానోస్, బ్యాంబూ బ్యాంబూస్, ఫోటో ఫోటోస్, ఆటో ఆటోస్, రేషియో రేషియోస్. అర్థమైందా ఫ్రెండ్స్? ఓ ఉన్నా కూడా ఓన్లీ ఎస్ ఒకటే చేర్చాలి అని అర్థం బహువచనంకి. అలాగే ఇక్కడ ఇంకొక సూత్రం ఉంది చూడండి, చివరికి వై ఉండి ఆ వై ముందు హల్లు ఉంటే, కాన్సనెంట్ ఉంటే గనక, కాన్సనెంట్ లెటర్ ఉంటే గనక, వైని ఐగా మార్చి ఈఎస్ అని కలపాలట. చాలా కొంచెం రిస్క్, ఏమనుకోవద్దండి, బాగా జాగ్రత్త చూడండి, ఈజీగా అర్థమైపోద్ది. బేబీ అని ఉంది, అర్థం చేసుకోండి ఈజీగా. దాని పక్కన కాన్సనెంట్ వర్డ్ ఉందా, లెటర్ ఉందా చూడండి ఇక్కడ, బేబీ. వై పక్కన అంటే లెఫ్ట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో బి అని ఉందా. సో ఇలాంటివి మనం ఏం చేయాలంటే ఈ వై తీసేయాలి టోటల్ గా, బేబీస్ అని రాయాలి. అంటే వై తీసేసి ఐ పెట్టేసి ఈఎస్ జోడించాలి అని అర్థం. అన్ని చూడండి అలాగే, సిటీ సిటీస్, ఫ్లై
ఫ్లైస్, లేడీ లేడీస్, స్టోరీ స్టోరీస్, ఆర్మీ ఆర్మీస్, పోనీ పోనీస్. అన్ని కూడా అంతే, వై తీసేయడం, ఐఎస్ జోడించడం. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ చూడండి, చివరికి వై ఉంది కానీ దాని ప్రక్కన చూస్తే కాన్సనెంట్ కాదు, ఓవల్ సౌండ్ ఉంది, ఓవల్ ఉంది, ఓవల్ అక్షరం ఉంది అక్కడ. ఓకేనా? సో అప్పుడు చూడండి, వట్టి ఎస్సెక్ట్ చేర్చి చాలు. బాయ్ బాయ్స్, టాయ్ టాయ్స్, మంకీ మంకీస్, రే రేస్, కీ కీస్, డాంకీ డాంకీస్. అలాగే ఇక్కడ ఇంకొక రూల్ చూడండి, ఒక ఏకవచనానికి చివర ఎఫ్ లేదా ఎఫ్ఈ అని ఉంటే, ఒక ఏకవచనానికి చివర ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉంటే వాటిని తీసేసేయాలి. ఎఫ్ను కానీ ఎఫ్ఈ కానీ, ఇక్కడ చూడండి నైఫ్ ఎఫ్ఈ ఉంది, కాఫ్ ఎఫ్ ఒకటే ఉంది. సో ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఇలా ఉంటే వాటిని తీసేయాలి. ఏది? ఎఫ్ఈ అని కానీ ఎఫ్ను కానీ తీసేయాలి. ఇమీడియట్లీ వాటి స్థానంలో విఈఎస్ అని జోడించాలి అని అంటాడు. ఎగ్జాంపుల్ చూడండి, నైఫ్ కత్తి, నైవ్స్ కత్తులు, ఎఫ్ఈ తీసేసి విఈఎస్ జోడించాడు. లైక్ కాఫ్, కాఫ్ అంటే దూడ, కాఫ్స్ దూడలు, లీఫ్ ఆకు, లీవ్స్ ఆకులు, టీఫ్ దొంగ, థీవ్స్ దొంగలు, వైఫ్ భార్య, వైఫ్స్ భార్యలు, వుల్ఫ్ తోడేలు, వుల్ఫ్స్ తోడేళ్ళు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా. ఇంకా చూడండి పేజ్ నంబర్ 90 రండి, 19. పేజ్ నంబర్ 19 లో మరికొన్ని రూల్స్ ఉన్నాయి చూడండి. కొన్ని ఏకవచనాలకు ఉన్న అచ్చులను మార్చేసి, అచ్చులను మార్చేసి, అచ్చులంటేవి ఓవల్స్ అవునా, కొన్ని ఏకవచనాలలో ఉన్నటువంటి అచ్చులను మార్చేసి వేరే అచ్చులను జోడిస్తే అది బహువచనముగా మారిపోతుంది అంటాడు. ఉదాహరణకు చూడండి, గూస్, ఇక్కడ రెండు అచ్చులు ఉన్నాయి ఓకేనా, జిఓఓఎస్ డబల్ ఓ అని ఉంది కదా. ఇప్పుడు చూడండి గీస్, ప్లూరల్లో ఏమైపోతుంది, గూస్ అనేది గీస్ గా మారిపోతుంది. అంటే అర్థమేమి? లోపల ఉండేటువంటి అచ్చులను మార్చేసినాడు. గూస్ డబల్ ఓ తీసేసి డబల్ ఈగా పెట్టాడు. అలాగే టూత్, టూత్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ డబల్ ఈగా మార్చేసి టీత్, ప్లూరల్ టీత్, టూత్ అంటే ఒకటి, టీత్ అంటే ఎక్కువ. గూస్ అంటే బాతు, గీస్ అంటే బాతులు, టూత్ అంటే పన్ను, టీత్ అంటే పళ్ళు. మ్యాన్ పురుషుడు, మ్యాన్ పురుషుడు, ఎంఏఎన్ లోపల ఉండేటువంటి ఏ తీసేసి ఎంఈఎన్ గా పెట్టేశాడు, అప్పుడు పురుషులు మగవాళ్ళు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఉమెన్, ఉమెన్ అంటే మహిళ, ఉమెన్ అంటే మహిళలు, ఏ తీసేసి ఈ పెట్టేశాడు. ఫుట్, ఫుట్ అంటే పాదము, ఫీట్ అంటే పాదములు, ఫుట్ అంటే పాదము, ఫీట్ అంటే పాదములు. మౌస్ చుంచెలుక, మౌస్ చుంచెలుక, ఇక్కడ కూడా చూడండి ఓయూ తీసేసాడు డైరెక్ట్ గా, ఇక్కడ అయితే స్పెల్లింగే మార్చేశాడండి, మౌస్ మైస్ అయిపోయింది. అంటే లోపల ఉన్నటువంటి డైరెక్ట్ గా ఈ ఓవల్స్ ని తీసేసి వేరే ఓవల్స్ ను ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మౌస్ మైస్ చుంచెలుక. సో విద్యార్థులు ఈ విధంగా వచ్చేటువంటి కొన్ని చేంజెస్ ను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తర్వాత మీరేం చేస్తారంటే హోంవర్క్ గా ఇవన్నీ ఆలోచన చేయొద్దండి, టెన్షన్ తీసుకోవద్దండి, ఊకనే జస్ట్ బాగా బయట చేసేసండి. గూస్ గీస్, గూస్ గీస్, గూస్ గీస్, టూత్ టీత్, టూత్ టీత్, సింగులర్ ప్లూరల్, సింగులర్ ప్లూరల్, సింగులర్ ప్లూరల్, ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే అలా ప్రాక్టీస్ చేసేస్తారో ఆటోమేటిక్ వాళ్ళకు నోట్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ టెన్షన్ టెన్షన్, ఈ సూత్రాలు జస్ట్ నేర్చుకోవడానికి ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్? బాగా చక్కగా ప్రాక్టీస్ చేయాలి, నోటి ప్రాక్టీస్ ఎక్కువ చేయాలండి. ఓకే, అలాగే ఇక్కడ ఇంకొక రూల్ చూడండి, కొన్ని ఏకవచనాలు ఈ విధంగా కూడా బహువచనంగా మారతాయట. ఇలాగా చూడండి, సన్ ఇన్ లా అంటే అల్లుడు, సన్ ఇన్ లా అంటే అల్లుడు. ఇక్కడ సన్ సన్స్, సన్స్ ఇన్ లా అంటే అల్లుళ్ళు. డాటర్ ఇన్ లా డాటర్స్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా మావయ్య, ఫాదర్స్ ఇన్ లా, మదర్ ఇన్ లా అత్తయ్య, మదర్స్ ఇన్ లా అత్తయ్యలు. మ్యాన్ సర్వెంట్ మగ పని మనిషి, మెన్ సర్వెంట్ మగ పని మనుషులు. మెయిడ్ సర్వెంట్స్ ఆడ పని మనిషి, మెయిడ్ సర్వెంట్స్
ఆడపని మనుషులు. స్టెప్సన్ సవతి కొడుకు, స్టెప్ సన్స్ సవతి కొడుకులు, స్టెప్ మదర్ సవతి తల్లి, స్టెప్ మదర్స్ సవతి తల్లులు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని ఏకవచనాలకు చివరన విడి అక్షరాలను చేర్చడం వలన బహువచనములుగా మారిపోతాయి అంటాడు. విడి అక్షరాలుగా చేర్చుతాం కొన్ని సందర్భాల్లో. చూడండి, ఆక్స్, ఆక్స్ అంటే ఎద్దు, ఆక్సన్ అనాలి. ఆక్సన్ అంటే ఎద్దులు, ఒకటికి మించి ఎక్కువగా ఉంటే ఆక్సన్ అని చెప్పాలి. అలాగే చైల్డ్, చాలా మంది చిల్డ్రన్ అంటూ ఉంటారు. చిల్డ్రన్ అనేది ప్లూరల్ అండి, అర్థమైందా ఫ్రెండ్స్? చైల్డ్ అనేది ఒకడు, ఒక పాప, ఒక బాబు అని అర్థం. పిల్ల లేదా పిల్లవాడు చైల్డ్. చిల్డ్రన్ అంటే ఎక్కువ అని అర్థం, ఎక్కువ అంటే పిల్లలు. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే కొన్ని ఏకవచనాలు ఎలాగుంటాయో బహువచనాలు కూడా అలాగే ఉంటాయి. కొన్ని ఏకవచనాలు ఎలాగైతే ఉంటాయో సేమ్ టు సేమ్ బహువచనాలు అలాగే ఉంటాయి, కానీ వాక్యం బట్టి అర్థం చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? డీర్ లేడీ, డీర్ అంటే లేళ్ళు అని కూడా వస్తుంది. ఫిష్ చేప, ఫిష్ అంటే చేపలు, ఫిషెస్ అనకూడదు. స్వైన్, స్వైన్స్ అనకూడదు, స్వైనే. స్వైన్ అంటే పంది అండి, స్వైన్ అంటే పందులు అని కూడా వస్తుంది. దేర్ ఆర్ స్వైన్, దెర్ ఇస్ అ స్వైన్. దెర్ ఇస్ అ డీర్, దేర్ ఆర్ డీర్. దెర్ ఇస్ అ ఫిష్, దేర్ ఆర్ ఫిష్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు రైస్ ఉంది, రైస్ బియ్యం అంటాం, ఎక్కువ ఉన్నాయి కదా, మరి రైసెస్ అనకూడదు కదా. అర్థమైందా? రైస్ ను రైసే అనాలి. అవి ఎక్కువ ఉన్నా ఒకటే ఉన్నా, గింజ ఉన్నా కూడా రైసే అనండి, ఎక్కువ ఉన్నా కూడా రైస్ అనండి. అలాగే న్యూస్, వార్త, వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. దేర్ ఇస్ ద న్యూస్, దేర్ ఆర్ న్యూస్, అంతేగాని న్యూస్ అంటే ఇక్కడ వార్త, వార్తలు రెండింటికి ఒకటే పదమే న్యూస్, అలా పలకాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, కొన్ని ఏకవచనములు ఎప్పటికీ ఏకవచనములుగానే ఉంటాయట. వుడ్ చెక్క, ఇది ఎప్పటికీ ఒకటేనండి. వాటర్ నీరు, ఐరన్ ఇనుము, షుగర్ పంచదార, ఎప్పటికీ ఏకవచనాలు ఇవి. కొన్ని నామవాచకములు ఎప్పటికీ బహువచనములుగానే ఉంటాయట. సిజర్స్ కత్తెర, సిజర్స్ అంటే యాక్చువల్ గా మీరు చూడండి, గమనించండి, రెండు కత్తెరలు అంటే ఒక కత్తెరలో రెండు ఉంటాయి. అలాగే స్పెక్టాకుల్స్ చూడండి, రెండు అద్దాలు ఉంటాయి లోపల, అందుకు కళ్ళజోళ్ళకు రెండు ఉంటాయి కాబట్టి స్పెక్టాకుల్స్ అని అంటాం. అలాగే ట్రౌజర్స్, ఇజారు అంటారు, ఇప్పుడు ప్యాంట్స్ అంటాం కదా, అలాగే అర్థం చేసుకోండి, ట్రౌజర్స్ అంటాం యాక్చువల్ గా. సో ఇవి కూడా రెండు ఉంటాయి కాబట్టి ట్రౌజర్స్ అనాలి. మళ్ళీ ట్రౌజర్ అనకూడదు, స్పెక్టాకుల్ అనకూడదు, సిజర్ అనకూడదు. సిజర్స్, స్పెక్టాకల్స్, ట్రౌజర్స్, పిన్సర్స్, శ్రావణము. మ్యాథమెటిక్స్ అనాలి, మ్యాథమెటిక్ అనకూడదు, గణితము. కానీ పలికేటప్పుడేమో గణితమే తెలుగులో. కత్తెరలు అనం, కత్తెర, కళ్ళజోడు, అందుకే ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లోనేమో బహువచనంగానే ఉంటుంది, కనిపిస్తుంది అలాగా, కానీ దాని అర్థమేమో ఒకటే. కత్తెర, స్పెక్టకల్స్ కళ్ళజోడు, ట్రౌజర్స్ ఇజారు, ప్రిన్సర్స్ శ్రావణము, మ్యాథమెటిక్స్ గణితము, ఇలా అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు ఈ బుక్ నెంబర్ 4లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమో తెలుసుకున్నాం, 8 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవి. అందులో నౌన్స్ గురించి, కైండ్స్ ఆఫ్ నౌన్స్ గురించి, అందులో మళ్ళీ నంబర్స్ గురించి, సింగులర్ నంబర్స్ అంటే మీ, ప్లూరల్ నంబర్స్ అంటే మీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు జెండర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఏదైనా డౌట్ రాని ఇమీడియట్లీ ప్రతి పేపర్లో నా యొక్క ఫోన్ నంబర్ ఉంటుంది, 9390495239, సైడ్కి ఉంటుంది, పైన ఉంటుంది. ఇలా మీరు చూసినట్టయితే ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ దెర్ ఈజ్ మై ఫోన్ నంబర్. యూ ప్లీజ్ కాంటాక్ట్ మీ అట్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ డౌట్స్. ఓకే, 9390495239 కాల్ చేసి డౌట్స్ అడగండి. ఓకే, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్, కైండ్స్ ఆఫ్ నౌన్స్ గురించి తెలుసుకున్నాం, నంబర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జెండర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, జెండర్స్, ఓకే, లింగములు అని అంటారు. సరే, వాటి గురించి చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, పేజ్ నంబర్ 20లో నౌన్స్ అండ్ జెండర్స్, నామవాచకములు మరియు లింగములు. జెండర్స్ అంటే తెలుగులో లింగములు అని అంటారు. సరే, వీటి గురించి ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా చూడండి, ఈ సృష్టిలో ఉన్న అన్నింటికీ, ఈ సృష్టిలో ఉన్న అన్నింటికీ మనుషులు, వస్తువులు, జంతువులు, ఇలా వేటికైనా లింగభేదం తప్పనిసరిగా ఉంటుందండి, లింగభేదం తప్పనిసరిగా ఉంటుంది. అలాగా మీరు గమనిస్తే మగ అయితే పురుష జాతికి చెందినవైతే, మగ అయితే లేదా పురుష జాతికి చెందినవైతే మాస్కులైన్ జెండర్ పుల్లింగం అని
అర్థం చేసుకోండి. మగ జాతికి సంబంధించిన ఏవైనా సరే మాస్కులైన్ జెండర్ అని అంటారు, మాస్కులైన్ జెండర్. ఆడజాతికి, ఆడ అయితే స్త్రీ జాతికి చెందినట్లయితే ఫిమినైన్ జెండర్ అని అంటారు, ఫిమినైన్ జెండర్. సో జెండర్స్ వచ్చేసి నాలుగు రకాలండి. అందులో ఒకటవది మాస్కులైన్ జెండర్, రెండవది ఫిమినైన్ జెండర్. మగ అయితే మాస్కులైన్, ఆడ అయితే ఫిమినైన్ జెండర్ అని గుర్తించండి. ఇకపోతే మగ లేక ఆడ అయితే, అంటే మగ కావచ్చు లేదా ఆడజాతి కావచ్చు. సో మగ లేక ఆడదైతే మగజాతి కావచ్చు లేదా ఆడజాతి కావచ్చు, దాన్ని మనం అంటాం కామన్ జెండర్ అని అంటాం. ఏమంటాం? కామన్ జెండర్. మగవాళ్ళైతే మాస్కులైన్ జెండర్ అనండి, ఆడవాళ్ళైతే ఫిమినైన్ జెండర్ అనండి. అలాగే మగ లేదా ఆడ అని ఏ జాతికైనా కావచ్చు, మగ కావచ్చు లేదా ఆడజాతి కావచ్చు, దాన్ని మనము కామన్ జెండర్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఏ లింగము లేకపోతే, అది మగ కాదు ఆడ కాదు అని అనుకుంటే కనుక అప్పుడు అది న్యూటర్ జెండర్ అవుతుంది, నపుంసక లింగము అని అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? సో మళ్ళీ చూడండి పేజ్ నంబర్ 20లో మీరు చూస్తున్నారు, నౌన్స్ అండ్ జెండర్స్, నామవాచకములు మరియు లింగములు. ఈ సృష్టిలో ఉన్న అన్నింటికి, మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇలా వేటికైనా లింగభేదం తప్పనిసరిగా ఉంటుంది. మగ అయితే పురుష జాతికి చెందినదైతే మాస్కులైన్ జెండర్ పుల్లింగం అని, ఆడదైతే స్త్రీ జాతికి చెందినదైతే ఫిమినైన్ జెండర్ అని స్త్రీలింగం అని, మగ లేక ఆడదైతే మగజాతి కావచ్చు లేదా ఆడజాతి కావచ్చు కామన్ జెండర్ అనండి, లేకపోతే ఏ లింగమునకు కాకపోతే లేకపోతే న్యూటర్ జెండర్ అని నపుంసక లింగం అని అర్థం చేసుకోండి. ఈ విధంగా జెండర్స్ నాలుగు రకములు, నాలుగు లింగములు ఉన్నాయండి. వీటి గురించి ఉదాహరణలతో పూర్తిగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం పేజ్ నంబర్ 21లో. మీకు ఏదైనా డౌట్ రాని ఇమ్మీడియట్ సార్ నాకు కొంచెం చెప్పండి అని 9390-4923 అని కాల్ చేయండి. ప్రతి పేపర్ లో పైన ఉంటుందండి, ఓకేనా? సరే, ఇకపోతే నౌన్స్ అండ్ జెండర్స్ ఎగ్జాంపుల్స్, లింగములు ఉదాహరణములు. ముందుగా చూడండి, మాస్కులైన్ జెండర్ చెప్పాను కదండి పుల్లింగం అని, ఫిమినైన్ జెండర్ స్త్రీలింగములు. అవి ఎలా ఉన్నాయి చూడండి, పదాలు పూర్తిగా మారుతూ చూడండి. ఇక్కడ మాస్కులైన్ జెండర్ అయితే చూడండి, ఇక్కడ మ్యాన్ పురుషుడు, స్త్రీలింగంగా అంటే ఫిమినైన్ జెండర్ లో ఎలా ఉంటుందంటే ఉమెన్, మ్యాన్ ఉమెన్, మ్యాన్ అంటే మగ, ఉమెన్ అంటే ఆడ, పురుషుడు స్త్రీ. అలాగే బాయ్, బాయ్ అనగానే మాకు అబ్బాయి, మగ, గర్ల్ అనగానే అమ్మాయి. ప్లాట్ గుర్రం పిల్ల, ఫిల్లీ అంటారు, ఆడ గుర్రం పిల్లని ఫిల్లీ అని అంటారు. డాగ్ అయితే కుక్క, బిచ్ అంటే ఆడ కుక్క. ఫాదర్ నాన్న, మదర్ అమ్మ, సన్ కొడుకు, డాటర్ కూతురు, బ్రదర్ అన్నయ్య లేదా తమ్ముడు, సిస్టర్ అక్కయ్య లేదా చెల్లెలు. ఈ విధంగా చూడండి, కింగ్ రాజు మగ జాతికి చెందిన, ఆడ జాతికి చెందిన క్వీన్, విలన్ ప్రతినాయకుడు, వ్యాంప్ ప్రతినాయకురాలు, సర్ అయ్యా, మేడమ్ అమ్మ, హార్స్ గుర్రము, మేర్ ఆడగుర్రము, ఫాక్స్ నక్క, విగ్జన్ ఆడనక్క, గ్యాండర్ బాతు, గూస్ ఆడబాతు, డ్రోన్ తేనెటీగ, బీ ఆడ తేనెటీగ, పిగ్ పంది, సో ఆడపంది, బుల్ ఎద్దు, కౌ ఆవు, కాక్ కోడిపుంజు, హెన్ కోడిపెట్ట, లాడ్ చిన్నపిల్లవాడు, లాస్ చిన్న పాప, మాంక్ సన్యాసి, నన్ సన్యాసిని, అంకుల్ చిన్న అన్న, ఆంటీ చిన్నమ్మ, పాపా నాన్న, మామ అమ్మ, హస్బెండ్ భర్త, వైఫ్ భార్య, నెఫ్యూ సోదరుని కుమారుడు, నీస్ సోదరుని కుమార్తె, హీరో నాయకుడు, హీరోయిన్ నాయకురాలు, బ్యాచులర్ బ్రహ్మచారి, మెయిడ్ బ్రహ్మచారిణి, జెంటిల్మెన్ మర్యాదస్తుడు, లేడీ మర్యాదస్తురాలు, విడోయర్ భార్య చనిపోయిన వాడు, విడో భర్త చనిపోయిన స్త్రీ. సో ఈ విధంగా జస్ట్ మీరు బాగా బయట చేయాలండి, కష్టపడి నేర్చుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఎలాగో మీకు బుక్ ఉంది కాబట్టి కష్టపడి నేర్చుకోవాలి. అలాగే పేజ్ నెంబర్ 22కి రండి, ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా చూస్తారు మీరు. ఇక్కడ మాస్కులైన్ జెండర్స్, ఫిమినైన్ జెండర్స్ చూడండి. మాస్కులైన్ జెండర్స్ చివరికి ఈఎస్ఎస్ చేర్చితే ఫిమినైన్ జెండర్స్ గా మారిపోతాయట. చూడండి, ఆథర్ ఆథ్రెస్, బ్యారన్ బ్యారనెస్, జైంట్ జెంటెస్. ఈ అర్థాలన్నీ ఇక్కడే ఉన్నాయండి, మీరు చూసుకొని నేర్చుకోవచ్చు.
హెయిర్ హెయిరెస్, హోస్ట్ హోస్టెస్, లైన్ లైనెస్, మేనేజర్ మేనేజరెస్, ప్యాట్రన్ ప్యాట్రనెస్, ప్రైట్ ప్రైటెస్, ప్రీస్ట్ ప్రీస్టెస్, స్టెవర్డ్ స్టెవర్డ్నెస్, అలాగే మాస్కన్ జనరల్స్ లోని కొన్ని అక్షరాలను మారిస్తే ఫిమినల్ జనరల్స్ గా మారుతాయి అంటాడు. టైగర్ టైగ్రెస్, గాడ్ గాడ్డెస్, యాక్టర్ యాక్ట్రెస్, నీగ్రో నీగ్రెస్, వెయిటర్ వెయిట్రెస్, ప్రిన్స్ ప్రిన్సెస్, మాస్టర్ మాస్ట్రెస్, హంటర్ హంట్రెస్, ఎంపరర్ ఎంప్రెస్, ఈ విధంగా. అలాగే ఇప్పుడు చూడండి, ఇంతవరకు మాస్కులైన్ జెండర్ ఫిమినైన్ జెండర్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు కామన్ జెండర్స్ గురించి తెలుసుకుందాం. దీని అర్థం ఏంటంటే చూడండి, మగ లేదా ఆడ ఏదో ఒకటే ఉండొచ్చండి, మగ కావచ్చు అది ఆడ కూడా కావచ్చు. అలాంటి జెండర్స్, అలాంటి లింగములకు మనం కామన్ జెండర్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చైల్డ్ ఉంది, చైల్డ్ అంటే అది ఆడ చైల్డ్ కావచ్చు, మగ పాప కావచ్చు, బాబు కావచ్చు. డాక్టర్ వైద్యుడు కావచ్చు, వైద్యురాలు కావచ్చు. లాయర్ ఆడ లాయర్ కావచ్చు, మగ లాయర్ కావచ్చు. ఫ్రెండ్ స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు. కజిన్ చిన్నాన్న కొడుకు కావచ్చు, చిన్నాన్న కూతురు కావచ్చు. పర్సన్ ఆడ వ్యక్తి కావచ్చు, మగ వ్యక్తి కావచ్చు. పీపుల్ ఆడ విద్యార్థి కావచ్చు, మగ విద్యార్థి కావచ్చు. టీచర్ ఆడ గురువు కావచ్చు, మగ గురువు కావచ్చు. స్టూడెంట్ ఆడ విద్యార్థి కావచ్చు, మగ విద్యార్థి కావచ్చు. లవర్ ప్రియుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు. హెల్పర్ సహాయకుడు కావచ్చు, సహాయకురాలు కావచ్చు. వెల్ విషర్ మంచి కోరువాడు కావచ్చు, మంచి కోరు స్త్రీ కావచ్చు. స్వీపర్ కసునూకు వాడు లేదా కసునూకు స్త్రీ. వర్కర్ పనిచేయవాడు కావచ్చు, పనిచేయు స్త్రీ కావచ్చు. ఇలాగా మీరు గమనిస్తే ఆడ కావచ్చు, మగ కావచ్చు. అలాంటి జెండర్స్ కు కామన్ జెండర్స్ అని చెప్పుకోండి. ఇకపోతే న్యూటర్ జెండర్, అటు ఆడ ఆడ కాదు, ఇటు మగ కాదు, అందుకే అది న్యూటర్ జెండర్, నపుంసక లింగము అని చెప్తారండి. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి, హౌస్ ప్రాణం లేదని గుర్తు పెట్టుకోండి, ప్రాణము లేనివి అని చెప్పుకోవచ్చు. హౌస్ నైఫ్, ట్రీ, చైర్, బెంచ్, బాల్, బ్యాట్, టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, స్కూటర్, బస్సు, కార్. అర్థమైపోయిందా ఫ్రెండ్స్? ఇలాగా జెండర్స్ వచ్చేసి నాలుగు రకాలు. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? మాస్కులైన్ జెండర్, ఫిమినైన్ జెండర్, కామన్ జెండర్ అండ్ న్యూటర్ జెండర్. వీటి గురించి అర్థాలు తెలుసుకుంటే చాలు, వీటి మీద మంచి పదాలు. ఓకే, సో ఇక్కడ అన్ని మీ పుస్తకంలో, మీకు ఇచ్చినటువంటి పుస్తకంలో నీట్ గా ఇదే పుస్తకం ఉంటుంది కాబట్టి హ్యాపీగా మరి ఈ నౌన్స్ జెండర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా సందేహాలు రాని ఇమీడియట్లీ 9390459529 కు కాల్ చేయండి. డౌట్స్ ఉంటే తెలుసుకోండి. ఈ పుస్తకంలో బాగా నీట్ గా అన్ని నేర్చుకున్నాం సార్ అని అనిపిస్తేనే ముందు పుస్తకం, నెక్స్ట్ పుస్తకం బుక్ నంబర్ 5 కు వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎనీహౌ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.